ఫస్ట్ వన్ విప్స్ వ్యాలెట్. విప్స్ వ్యాలెట్ అంటే వర్చువల్ ఇంటెలిజెంట్ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఫోన్పే, టెజ్, పేటిఎంకి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్పే, టెజ్, పేటిఎం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫారెన్ యాప్స్. వీటి నుంచి వచ్చే రెవెన్యూ కూడా ఇండైరెక్ట్లీ ఫారెన్కే వెళ్తుంది. బట్ విప్స్ వ్యాలెట్ని యూజ్ చేస్తే వచ్చే రెవెన్యూ అంతా మన కంట్రీకే వస్తుంది. ఫస్ట్ బెనిఫిట్. చాలామంది అడుగుతారు పేటిఎం ఇండియన్ యాప్ కదా సార్ అని. ఎగ్జాక్ట్లీ పేటిఎం ఇండియన్ యాపే, బట్ దాంట్లో 50% ఆఫ్ ద షేర్స్ అన్నీ కూడా చైనాకు సంబంధించిన కొన్ని టాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయన్నమాట. సో అందుకోసం మనం విప్స్ వ్యాలెట్ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేస్తే వీఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ అవర్ కంట్రీ. అండ్ నెక్స్ట్ దీన్ని వాడితే మనకేంటి బెనిఫిట్? ఈ యాప్ని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, బస్ బుకింగ్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు, గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, ఇన్సూరెన్స్ పే చేయొచ్చు, ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యాప్ని మనం రెఫరల్ ఐడి ద్వారా, ఇక్కడ మన మొబైల్ నెంబరే మన రెఫరల్ ఉంటుంది, మన రెఫరల్ పైన ఎవరికైనా యాప్ని సజెస్ట్ చేస్తే మనకి 50 పాయింట్ వాల్యూమ్స్ వస్తాయి. ఈ 50 పాయింట్ వాల్యూమ్స్ని డిస్కౌంట్ పాయింట్స్గా యూజ్ చేయొచ్చు. ఒక పాయింట్ వాల్యూమ్ ఈక్వల్ టు 1 రూపీ. బట్ ఇట్స్ నాట్ ఏ ఎగ్జాక్ట్లీ మనీ, ఇట్స్ ఏ వర్చువల్ మనీ. వర్చువల్ మనీ అంటే ఏంటి అంటే మనం డైరెక్ట్గా మనీ విత్డ్రా చేసుకోవడానికి రాదు, జస్ట్ వీటిని ఈ యాప్ సర్వీసెస్ అన్నింటిలో డిస్కౌంట్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు నువ్వు రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ నీకు యాప్ నుంచి డిస్కౌంట్ వస్తుంది, 98 రూపీస్ నువ్వు పే చేస్తావు. ఇలా ఈ 50 పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంతమందికి రెఫరల్ చేస్తే అన్ని 50 పాయింట్స్ నీకు వస్తాయి. ఇది కామన్ బెనిఫిట్స్. అండ్ ఈ యాప్ ద్వారా ఇంకా మనం ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే, మామూలుగా జియో ఫ్రీ ఆఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమని చెప్పి 99 రూపీస్తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జియో రీఛార్జెస్ పైన బెనిఫిట్స్ వస్తాయని చెప్పి చెప్పారు. ఎస్, సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఇక్కడ కూడా ఈ విప్స్ వ్యాలెట్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. ఇక్కడ మనం 1500 రూపీస్తో యాప్ని టాప్అప్ చేసుకొని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీని ద్వారా మనకేంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ సర్వీసెస్ అన్నింటిపైన సమ్ పర్సంటేజ్ మనకి డిస్కౌంట్ వస్తుంది, అది లైఫ్ టైమ్ డిస్కౌంట్. అండ్ ఈ డిస్కౌంట్ మనకు రావడమే కాదు, మనం రెఫరల్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది కదా, ఆ డిస్కౌంట్లో కూడా మనకు షేర్ వస్తుంది. సో ఇలా ఫస్ట్ మనకి టాప్అప్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అండ్ సెకండ్, కాంప్లిమెంటరీగా ఇక్కడ ఇంకా 1500కి ఏమొస్తాయి అంటే, ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో 101 డెస్టినేషన్స్లో 3 డేస్ అండ్ 2 నైట్స్ 3-star or 4-star 5-star హోటల్లో ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతోపాటు మనకి ఈ ఈ టూర్కి సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు టాప్అప్ చేసుకున్నప్పటి నుంచి నెక్స్ట్ 1 ఇయర్ వరకు వెళ్ళొచ్చు. ప్లస్ 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్ దీనికి వెళ్ళి టూర్ ఎంజాయ్ చేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్స్కి ప్లస్ ఫుడ్కి సంబంధించి 2000 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇట్స్ కంప్లీట్లీ మనీ. ఇది ఫస్ట్ కాంప్లిమెంటరీ బెనిఫిట్స్. అగైన్ 2500 పాయింట్ వాల్యూమ్స్ మళ్ళీ మనకి ఇక్కడ యాడ్ చేస్తారు. ఈ 2500 పాయింట్ వాల్యూమ్స్ని యాప్ సర్వీసెస్ అన్నింటిలో డిస్కౌంట్ పాయింట్స్గా యూజ్ చేయొచ్చు. వీటిని డిస్కౌంట్ పాయింట్స్ అని అంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే, ఇక్కడ నాన్ వర్కింగ్ ప్రాఫిట్ ఉంటుంది. నాన్ వర్కింగ్ ప్రాఫిట్ ఏంటి అంటే, దీన్ని కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ అని కూడా అంటారు. ఇది ఎలా ఇస్తారు అంటే, మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని టాప్అప్ చేసుకున్న తర్వాత నుంచి కంపెనీలో ఎవరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని టాప్అప్ చేసుకున్నా వాళ్ళందరి ఐడీస్ని మన ఐడీ తర్వాతగా మన ఐడీ కిందగా కౌంట్ చేస్తారు. దీని ద్వారా ఇప్పుడు కంపెనీకి మన తర్వాత 50 లాగిన్స్ వచ్చాయి టాప్అప్ చేసుకున్న వాళ్ళు. ఈ 50లో ఒకరు నో రెఫరల్ చేసిన వాళ్ళు అయితే, అంటే 50:1 అవుతే, నీకు 1000 రూపీస్ వరకు కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఈ 1000 ఎవ్రీ వీక్ 0 నుంచి 100 రూపీస్ వరకు క్రెడిట్ అవుతూ ఉంటుంది. అలా 1000 అయ్యేంత వరకు క్రెడిట్ అవుతాయి. అండ్ ఈ 50, 150, 200, 1000, 2000 ఇలా 15,000కి రీచ్ అయ్యేలోపు, ఈ 15,000 పీపుల్లో నువ్వు 9 పీపుల్ని డైరెక్ట్గా రెఫర్ చేయగలిగి ఉంటాయి. అంటే 15,000 టోటల్గా వస్తే అందులో 9 నీ వాళ్ళు అయ్యిండాలి. అలా అవుతే యు ఆర్ ఎలిజిబుల్ టు 5 lakh rupees నాన్ వర్కింగ్ ప్రాఫిట్ ఆర్ కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఎలా వస్తుంది అంటే, ఎవ్రీ వీక్ అప్ టు 0 to 1000 రూపీస్ వరకు మనకు వస్తుంది. సో ఇది నాన్ వర్కింగ్ ప్రాఫిట్. అంటే మనం ఇండైరెక్ట్లీ మనం టాప్అప్ చేసుకున్న తర్వాత 9 పీపుల్ని జస్ట్ స్పాన్సర్ చేసేసినా కూడా వీఆర్ గెటింగ్ నాన్ వర్కింగ్ ప్రాఫిట్ 5 lakh rupees. అండ్ ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది. సార్ నాకు ఈ టైం ఉంది, నేను ఫ్రీ టైంలో వర్క్ చేసుకోగలను అంటే, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ వర్కింగ్ ప్లాన్. ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ జనరేషన్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మనం యాప్ని మన రెఫరల్ ద్వారా వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి కదా. సేమ్ థింగ్ వాళ్ళు 1500తో టాప్అప్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా 200 పేఅవుట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ పేఅవుట్. ఇన్స్టెంట్ పేఅవుట్ అంటే స్పాట్లో మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ ఇలా మనం ఎవరికి చెప్పాలి అంటే, జస్ట్ మన మొబైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్లో 20 పీపుల్ని చూస్ చేసుకుని యాప్ని సజెస్ట్ చేద్దాం. సో ఫైనల్లీ వీ గెట్ 4000 రూపీస్ ఇన్స్టెంట్ పేఅవుట్. దిస్ ఈస్ ఫస్ట్ లెవెల్. అండ్ సెకండ్ లెవెల్లో
ఈ 20 పీపుల్ వాళ్ళ 20 పీపుల్ కి సేమ్ రెఫరల్ చేశారు అనుకుందాం, అప్పుడు టోటల్ గా 400 న్యూ పీపుల్ అవుతారు. బట్ ఈ కొత్తగా వచ్చిన 400 పీపుల్ నుంచి అగైన్ ఈచ్ వన్ 100 రూపీస్ మనకి మళ్ళీ పే అవుట్ అనేది వస్తుంది, అంటే 40,000 రూపీస్ ఇన్ అవర్ సెకండ్ లెవెల్. సి మనం ఫస్ట్ 20 పీపుల్ మాత్రమే మనం డైరెక్ట్ గా మీట్ అయ్యాం, సెకండ్ గా వచ్చిన 400 పీపుల్ ఎవరు మనకు తెలియదు. కనుక మనకు తెలియకున్నా కూడా మనం జస్ట్ ఫస్ట్ పీపుల్ ని రెఫర్ చేసాం కనుక వాళ్ళ నుంచి మనకి 200 రూపీస్ వస్తుంది. ఇలా థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25, ఫిఫ్త్ లెవెల్లో 10 రూపీస్, ఫిఫ్త్ నుంచి 10th లెవెల్ వరకు 10 రూపీస్, 10th నుంచి 15th లెవెల్ వరకు 5 రూపీస్ వస్తుంది. ఇలా 15th లెవెల్ వరకు మనం పే అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇదంతా కూడా స్పాట్ ఇన్కమ్, దీన్ని ఇన్స్టంట్ పే అవుట్ అని అంటారనమాట. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే, ఎటువంటి నాలెడ్జ్ లేని పర్సన్ అయినా కూడా త్రూ దిస్ ప్లాన్, అంటే జస్ట్ 20 పీపుల్ని రెఫర్ చేస్తూ ఈ ప్లాన్ని యూజ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ 6 మంత్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్లో దే ఆర్ గెటింగ్ మినిమమ్ 3 crore rupees ఈజీగా సంపాదించుకోవచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ దిస్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ సిల్వర్, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ ఎమరాల్డ్, నెక్స్ట్ రూబీ, నెక్స్ట్ డైమండ్, నెక్స్ట్ డబుల్ డైమండ్. సిల్వర్ అంటే ఏంటి అంటే, మనం డైరెక్ట్గా 5 పీపుల్కి రెఫర్ చేసి, వీళ్ళు ఈచ్ వన్ 5 పీపుల్కి రెఫర్ చేస్తే మన సెకండ్ లెవెల్లో 25 పీపుల్ వస్తారు. అగైన్ ఈ 25 పీపుల్ 5 పీపుల్కి ఈచ్ వన్ రెఫర్ చేస్తే 125 పీపుల్ వస్తారు. ఇలా 5, 25, 125 కంప్లీట్ చేసుకుంటే దీన్ని సిల్వర్ అని అంటారు. ఈ సిల్వర్ కంప్లీట్ చేసుకుంటే మనకేంటి బెనిఫిట్ అంటే, మన టోటల్ టీంలో అప్పటికి 155 పీపుల్ ఉంటారు. ఈ 155 పీపుల్ ఈచ్ వన్ ఒకరు కొత్తగా ఒకరి క్యాప్ సజెస్ట్ చేసినా కూడా కొత్తగా 155 పీపుల్ వస్తారు. ఈ 155 పీపుల్ నుంచి ఈచ్ వన్ 10 రూపీస్ మనకి రాయల్టీ అనేది వస్తుంది. సో టోటలీ ఎవ్రీ డే వి గెట్ 500 రూపీస్ మినిమమ్ వన్స్ సిల్వర్ అయితే, అంటే వీక్లీ ఆల్మోస్ట్ 10,000 మనం ఎర్న్ చేసుకోవచ్చు వన్స్ సిల్వర్ అవుతే. ఇలా మనం స్పాన్సర్ చేసిన 5 మందిలో ఏ ఒక్కరు సిల్వర్ అయినా అన్కండిషనల్గా మనకి గోల్డ్గా ప్రమోషన్ వస్తుంది. గోల్డ్ అవుతే మన టోటల్ సిల్వర్ టీమ్ నుంచి 20 రూపీస్ పర్ ఐడి వస్తుంది. మన కింద ఒక గోల్డ్ వస్తే మనం ఎమరాల్డ్ అవుతాం, మనకి 30 రూపీస్ పర్ ఐడి వస్తుంది. మన కింద ఒక ఎమరాల్డ్ వస్తే మనం రూబీ అవుతాం, 40 రూపీస్ పర్ ఐడి వస్తుంది. మన కింద ఒక రూబీ వస్తే మనం డైమండ్ అవుతాం, 50 రూపీస్ పర్ ఐడి వస్తుంది. వన్స్ మనం డైమండ్ అయ్యాము అంటే యావరేజ్గా మనకు మన టీంలో అండర్లో ఎవ్రీడే ఒక 100 ఐడీస్ వచ్చినా కూడా ఈజీలీ వీఆర్ గెటింగ్ 5,000 రూపీస్ పర్ డే డైమండ్ అవుతాయి. అండ్ మన కింద ఒక డైమండ్ వచ్చారంటే మనం డబుల్ డైమండ్ అవుతాం, కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 3% రాయల్టీ మనకి ఇస్తుంది. దిస్ ద పవర్ ఆఫ్ దిస్ ప్లాన్. అండ్ లాస్ట్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాయల్టీలో మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. బయట చాలా కంపెనీస్లో ఏం జరుగుతుంది అంటే, ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంకు అప్గ్రేడ్ అవ్వాలి అంటే మళ్ళీ సటన్ టర్న్ ఓవర్ అనేది జరగాలి, లేదంటే మళ్ళీ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ నీ కింద ఒక సిల్వర్ వచ్చారు అంటే ఆటోమేటిక్గా నీ పై ర్యాంక్స్ వరకు ప్రమోషన్ అనేది వస్తుంటుంది, దానికి నో అడిషనల్ టర్న్ ఓవర్ రిక్వైర్డ్, రిమెంబర్ దట్. అండ్ లాస్ట్ వన్ రీపర్చేజ్ ఇన్కమ్. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం చూసింది జస్ట్ నార్మల్ బెనిఫిట్స్ అండ్ నార్మల్ ఇన్కమ్, అంటే ఇది జస్ట్ మన పాకెట్ మనీ లాగా అనుకోవచ్చు. బట్ రియల్ ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రీపర్చేజ్ ఇన్కమ్. యాక్చువల్గా ఈ బిజినెస్ని బేసిక్గా మనం చేయాల్సింది దేనికోసం అంటే, రాయల్టీ కోసం. హౌ వి గెట్ రాయల్టీ ఇన్ లైఫ్ టైమ్ అండ్ ఆఫ్టర్ జనరేషన్స్ అంటే, ఈ రీపర్చేజ్ ఇన్కమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో చెప్పా, ఈ జనరేషన్ ఇన్కమ్ ప్లాన్లో మనకి థర్డ్ లెవెల్ వచ్చేలోపు 8,000 పీపుల్ అయ్యారు, ఫోర్త్ లెవెల్కి వీళ్ళు మళ్ళీ ప్రమోట్ అయ్యారంటే ఈచ్ వన్ అయితే 160,000 పీపుల్ ఇన్ అవర్ ఫోర్త్ లెవెల్ వస్తారు. అంటే వీళ్ళు 15th లెవెల్కి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ 30-40-50 lakhs వరకు కూడా పెరుగుతారు. కానీ నేను దీంట్లో లీస్ట్ కేసులో 1 లక్ష మందిని మాత్రమే తీసుకుంటున్నా. ఈ 1 lakh పీపుల్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు యావరేజ్గా తీసుకుంటే 300 రూపీసే పే చేద్దాం అనుకుందాం. అడుగుతారు ఇక్కడ చాలామంది ఒక క్వశ్చన్, సార్ ఇక్కడే ఎందుకు పే చేస్తారు వాళ్ళు అని. వెరీ గుడ్ క్వశ్చన్. బట్ ఈ 300 రూపీస్లో మినిమం 20-30 రూపీస్ నీకు డిస్కౌంట్ వస్తుంది అంటే నువ్వు ఇక్కడే పే చేస్తావు, నువ్వే కదా ఎవరైనా పే చేస్తారు. ప్లస్ నువ్వు రెఫరల్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన డిస్కౌంట్లో కూడా నీకు షేర్ వస్తుంది అంటే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒకరి నుంచి 1 రూపాయి నీకు వచ్చినా కూడా నువ్వు 300 మందిని రెఫర్ చేసి ఉంటే నీ 300 రూపాయల కరెంట్ బిల్ ఇక్కడనే సేవ్ అయిపోతుంది కదా. దానికోసం చాలామంది చేసుకుంటారు. అలా 3 crore rupees నీ టర్న్ ఓవర్ అవుతుంది. ఇందులో నుంచి నీకు 0.06% నీకు మళ్ళీ రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పైననే ఇంత వస్తే వాళ్ళు ఇంకా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, డేటా కార్డ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇలా ఎవ్రీథింగ్, వాళ్ళు యాప్ని టచ్ చేసిన ప్రతిసారి నీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సీరియస్లీ గాయస్, బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ, అకార్డింగ్ టు దిస్ ప్లాన్ 1 ఇయర్ 2019 జూన్
రిమెంబర్ దట్ ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో మినిమం ఎవ్రీ డే 1 lakh rupees ఎర్న్ చేయొచ్చు త్రూ దిస్ ప్లాన్. హౌ? వెరీ సింపుల్. ఇప్పటి వరకు యాప్స్ ద్వారా ఆల్మోస్ట్ చాలా సర్వీసెస్ ఉన్నాయి. అన్ని సర్వీసెస్ని టోటల్గా 10 సర్వీసెస్గా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా 1 ఇయర్ వరకు. ఈ 10 సర్వీసెస్లో ఒక సర్వీస్ నుంచి జస్ట్ 0.10 paisa నాకు షేర్ వస్తుంది అనుకుందాం. నేను ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 10 × 0.10 paisa అంటే 1 rupee అవుతుంది. సో ఒక్కొక్కరి నుంచి 1 rupee వస్తే నా నెట్వర్క్ సైజ్ 1 lakh ఉంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు యాప్ని దేనికి యూజ్ చేసినా కూడా 1 lakh rupees అయితే తగ్గదు. అది ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ మినిట్ కావచ్చు, ఎవ్రీ అవర్ కావచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ నెట్వర్క్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ పొటెన్షియల్. ఇప్పుడు నీ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది అంటే నువ్వు ఎంతమందిని మీట్ అవుతున్నావు, ఎంతమందిని రీచ్ అవుతున్నావు. నువ్వు కాకపోతే వేరే వాడు చేస్తాడు, బట్ నువ్వెందుకు చేయకూడదు. అండ్ రిమెంబర్ దట్ ఈ 21st సెంచరీలో ఎస్పెషల్లీ ఇన్ అవర్ జనరేషన్ యాప్స్ కెన్ క్రియేట్ హిస్టరీ అండ్ మేక్ మెనీ మోర్ మిలినియర్స్ అండ్ బిలినియర్స్ వన్స్ ఫేస్బుక్. నిజం చెప్పాలి అంటే ఫేస్బుక్ నుంచి మనకి నిజంగా అంటే ఎవరికి యూజ్ లేదు. ఫ్యాక్ట్ అంటే జెన్యున్ యూజ్. జస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఫేస్బుక్ వాడుతున్నాం, బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫేస్బుక్ కొంతమందిని మిలినియర్స్ని బిలినియర్స్ని క్రియేట్ చేసింది. వాళ్ళు టాప్ రిచ్ పర్సన్స్ని కూడా ఈ యాప్ క్రియేట్ చేసింది. వన్ యాప్ లైక్ వాట్సాప్, ఇది కూడా ఒక యాపే, బట్ ఇది కూడా కొంతమంది మిలినియర్స్ని క్రియేట్ చేసింది. గూగుల్, దిస్ ఇస్ ఆల్సో వన్ యాప్. అంటే దిస్ ఇస్ 21st సెంచరీ. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పెద్దగా చెమటోర్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడే వాళ్ళు రిచ్ కారండి. ఎవరైతే స్మార్ట్ వర్క్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రిచ్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్లో బిగ్గెస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, యాప్ని యూజ్ చేయడం ద్వారా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీఆర్ సపోర్ట్ అవర్ కంట్రీ. అండ్ అగైన్ వీఆర్ పేయింగ్ ట్యాక్స్. ఇక్కడ మనకు వచ్చే ప్రతి రూపాయికి ట్యాక్స్ పే అవుతుంది కనుక మనం మళ్ళీ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నాం. అండ్ మనం టూర్కి వెళ్ళడం ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో గెటింగ్ రెవెన్యూ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. అండ్ యాప్ సర్వీసెస్ యూజ్ చేయడం ద్వారా యాప్ చాలా మంది ఇవన్నీ ఉండవు వెళ్ళిపోతాయి, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ చేస్తారనమాట. సార్ నో డౌట్, ఎందుకంటే ఇక్కడ యాప్ సర్వీసెస్ అన్నిటిని మనం ఆల్వేస్ యూజ్ చేస్తూ ఉండడం ద్వారా యాప్కి వచ్చే రెవెన్యూ వస్తుంటుంది. యాప్ని ఎక్కువ యూజ్ చేయడం ద్వారా షేర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా దే ఆర్ ఇన్ ఆల్వేస్ సేఫ్ సైడ్. సో యాప్ గురించి మనం ఆలోచించడం కాకుండా మన గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మనం రిచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎందుకు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు వాడు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మామూలుగా పేటిఎం 2004లో వచ్చింది. 2004లో వచ్చి 2018లో చాలా మందికి పబ్లిసిటీ అయింది. అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ టైం తీసుకునింది పేటిఎం రావడానికి, రైట్? సో ఈ 14 ఇయర్స్ ఎందుకు టైం తీసుకునిందా ఎక్కువ అంటే, దెర్ ఈస్ నో రిఫరల్ బోనస్ త్రూ పేటిఎం. బట్ అదే టెజ్ తీసుకోండి, టెజ్ వితిన్ 2 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ చాలా మందికి నోటెడ్ అయింది, యూస్ఫుల్ అయింది. ఎలా అయింది అంటే, అక్కడ వచ్చే 10 rupees 20 rupees స్క్రాచ్ కార్డ్స్ కోసమే చాలా మంది టెజ్ని యూజ్ చేస్తారు. బట్ ఈ 10-20 rupees ఓన్లీ వచ్చేది ఓన్లీ 10,000-1 lakh పీపుల్కి, ఎవరికో ఒకరికి వస్తాయి. బట్ ఇనిషియల్గా వచ్చేవి ఇప్పుడు అవి కూడా రావట్లేదు. అంటే ఈ కాన్సెప్ట్ని ఈ కాంపిటీషన్ని తట్టుకొని ఇప్పుడు ముందుకెళ్ళాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కనుక కంపెనీ దీన్ని చూస్ చేసుకునింది. అండ్ ఇక్కడ మనకు వచ్చే 1500 rupees $435 to $450 జనరేషన్ ఇన్కమ్కి వెళ్ళిపోతుంది. అండ్ రిమైనింగ్ 500 rupees కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ రాయల్టీకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 500 rupees కంపెనీ హోటల్ బుక్ చేస్తుంది. ఇది ఎలా ఇస్తుంది అంటే, దిస్ ఇస్ కార్పొరేట్ బిజినెస్. ఫస్ట్ వన్ విప్స్ వాలెట్. విప్స్ వాలెట్.